ఏపీ నంబర్ వన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రాజకీయ స్వార్థం కోసమే ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు అంతర్వేది రథం దగ్ధం సంఘటనపై వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారని శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ పర్యటన డిక్లరేషన్ విషయమై బీజేపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మతతత్వ పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. విజయవాడ గుడిలోని రథానికి గల వెండి సింహాలు మాయం ఘటనపై చట్టం తన పని తాను చేస్తుందన్నారు. పుష్కరాల సమయంలో 29 మంది మృతి చెందినప్పుడు, సుమారు 30 ఆలయాలు పగలగొట్టించినప్పుడు ఈ ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదు? చంద్రబాబుకు ఆనాడు హిందూ దేవాలయాలు అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని మతాలు ఒకటేనని, దేవాలయాలు, మసీదు, చర్చిలలో పనిచేస్తున్న వారికి గౌరవ వేతం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేనితనంతో, రాజకీయ స్వార్థంతో కులాలపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను రొచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని, పద్ధతి మారకపోతే రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న 23 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి రావడం కష్టమేనని విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. షార్ట్ సర్క్యులేషన్ తో ఫైర్ అయిన సంగతి అందరికీ తెలుసు. ఆ ఫైర్ అయిన విధానాన్ని మరోలా ఇది కావాలని ప్రభుత్వం చేస్తుంది. ఒక మతాన్ని ఇబ్బంది పెడుతుంది అని మాట్లాడే భాష అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి, రాజకీయంగా పెద్ద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటి స్వీపుగా మాట్లాడటం ఎంతమాత్రం పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.